హాయ్ ఫ్రెండ్స్ మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మేనేజర్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి మొత్తం మూడు వందల అరవై ఎనిమిది పోస్టులనేవి భర్తీ చేస్తున్నారు ఈ అనేవి మనకు రెగ్యులర్ పద్ధతిలో మనకు భర్తీ అనేది చేస్తున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు రెగ్యులర్గా పొందడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మనం నోటిఫికేషన్లోకి వెళ్తే మనం వేకెన్సీ యొక్క డీటెయిల్స్ అని మనం చూసుకుంటే మేనేజర్ ఫైర్ సర్వీస్ ఈ పోస్టులకి బీఈ లేదా బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు ఫైర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి బీఈ బీటెక్లో అలాగే వీరికి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి దీనిలో మొత్తం మనకు పదకొండు వేకెన్సీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆన్ రిజర్వ్ వాళ్ళకు ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఒకటి అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది అలాగే మేనేజర్ టెక్నికల్ పోస్ట్కి మనం చూసుకుంటే బీఈ బీటెక్ అనేది చేసి ఉండాలి మెకానికల్ ఆర్ ఆటోమొబైల్లో వీరికి కూడా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి దీని మనకు మొత్తం రెండు వెహికల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా అన్ రిజర్వ్లో కేటాయించడం జరిగింది అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఈ పోస్ట్లకు మనం చూసుకుంటే త్రీ ఇయర్స్ డిగ్రీ చేసి ఉండాలి బీఎస్సీలో లేదంటే బీటెక్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఏదైనా ఒక సెమిస్టర్లో ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్గా ఉండాలి మీకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు దీనిలో మొత్తం రెండు వందల అరవై నాలుగు పోస్టులని కేటాయించడం జరిగింది అండర్జడ్ వాళ్ళకి నూట ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఆరు ఓబీసీ వాళ్ళకు డెబ్బై రెండు ఎస్సీ వాళ్ళకు నలభై ఎస్టీ వాళ్ళకు పంతొమ్మిది పోస్టులనేది కేటాయించడం జరిగింది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఈ పోస్టులకి మనం గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అండ్ ఎంబీఏ ఆఫ్ టూ ఇయర్స్ అనేది చేసి ఉండాలి లేదంటే బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఇందులో మొత్తం మనకు ఎనభై మూడు వేకెన్సీ అనే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండర్జర్డ్ వాళ్ళకి ముప్పై ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనిమిది ఓబీసీ వాళ్ళకి ఇరవై ఒకటి ఎస్టీ వాళ్ళకి పద్నాలుగు ఎస్టీ వాళ్ళకు ఐదు అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏడు అనేది కేటాయించడం జరిగింది అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ ఈ పోస్ట్కి మనం చూసుకుంటే బీఈ లేదా బీటెక్ చేసిన వారు అప్లైనా చేసుకోవచ్చు అది కూడా మెకానికల్ లేదా ఆటోమొబైల్లో బీటెక్ అనేది చేసి ఉండాలి వీటి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు దీనిలో మొత్తం మనకు ఎనిమిది వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్రజెడ్ వల్ల ఐదు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి అనేది కేటాయించడం జరిగింది అలాగే పీడబ్ల్యూ క్యాండర్స్ కూడా ఒక వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు బీఈ బీటెక్ బీఎస్సీలో మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి ఏజ్ లిమిట్ అనేది మనం చూసుకుంటే మేనేజర్ పోస్టులకి మ్యాక్సిమం థర్టీ టూ ఇయర్స్ అనేది ఉండాలి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకి మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపు అనేది ఉండాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది మనం చూసుకుంటే పీడబ్యూడీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్సు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్సు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ డేట్స్ అనే మనం చూసుకుంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు స్టార్టింగ్ డేట్ అనేది డిసెంబర్ పదిహేనో తారీఖు నుండి మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే లాస్ట్ డేట్ అనేది మనం చూసుకుంటే జనవరి పద్నాలుగు వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫామ్ చేస్తామని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అలాగే పే స్కేల్ అని మనం చూసుకుంటే మేనేజర్ పోస్టులకి అరవై వేల నుండి లక్ష ఎనభై వేల వరకు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్లీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకి చూసుకుంటే ఫార్టీ థౌజండ్ రూపీస్ నుంచి మీకు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అనేది మీకు మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు మీకు అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎన్ని పోస్టులకైనా అప్లైనే చేసుకోవచ్చు కాకపోతే ఎవ్రీ పోస్ట్కి మీరు సపరేట్గా ఒక అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకుంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో మెరిట్ లిస్ట్ అనేది తీసి మిమ్మల్ని ఇంటర్వ్యూకు మరియు ఫిజికల్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్కు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది అప్లికేషన్ ఫీ అనేది మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ వన్ సెవెంటీ రూపీస్ అనే పే చేయాల్సి ఉంటుంది అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అలాగే ఏఐలు అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎవరైనా అప్రెంటిషిప్ చేసిన వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు అలాగే జనరల్ క్యాండిడేట్స్ థౌజండ్ రూపీస్ అనేవి మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీ యొక్క ఫోటో అనేది ట్వంటీ కేబీ నుండి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి సిగ్నేచర్ అనే మనం చూసుకుంటే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో మీరు సిగ్నేచర్ అనే చేయాల్సి ఉంటుంది మీ యొక్క సిగ్నేచర్ సైజ్ అనేది టెన్ కేబీ టు ట్వంటీ కేబీ బీలో అనేది ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్యామిలీ మేము ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్